తాడిపత్రిలో జరిగిన సంఘటన క్రైస్తవ ప్రపంచాన్ని మొత్తం ఒకసారిగా బాధ గురిచేస్తూ వచ్చింది. క్రైస్తవ ప్రపంచమే కాదు, చాలామంది హిందువులైన వారు, ముస్లింస్ అయిన వారు, మానవతావాదులు కూడా ఇది చాలా నీచమైన కార్యం అని మాట్లాడుకుంటున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో అని నేను కొంతమంది తాడపత్రిలో ఉన్న ఆ చర్చి మెంబర్స్కి, అదేవిధంగా అక్కడ ఉన్న పాస్టర్స్కి, కొంతమంది విశ్వాసులకు ఫోన్ చేయడం జరుగుతూ వచ్చింది. ఫోన్ చేసినప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, చాలా ఆ మాట చాలా బాధ గురిచేసింది. అయ్యా, నిన్న దినాన జరిగింది, అయితే వారు డోర్ టు డోర్ గాస్పల్ అందించడానికి ట్రాక్స్ చేతబట్టుకుని పరిచయం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తున్న సమయంలో ఒకసారిగా ఒక మతోన్మాద గ్యాంగ్ వచ్చి ఫస్ట్ దాడి చేస్తూ వచ్చారు, బూతులు తిట్టారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు, మమ్మల్ని చాలా వేదన మమ్మల్ని గురి చేస్తూ వచ్చారని వారు మాట్లాడడం జరుగుతూ వచ్చింది. వారు మాట్లాడిన తర్వాత మేము సైలెంట్గా ఉన్నాము, మేము వెళ్ళిపోతున్నాం లేయా, ఏం కాదు అని చెప్తూ వచ్చాము. అయినా కూడా వారు వినలేదు, మా మీద దాడి చేస్తూ వచ్చారు, కొట్టారు చాలామందిని, స్త్రీలను అసభ్యకరంగా మాట్లాడుతూ వచ్చారు అని వారు చెప్పడం జరిగింది. సరే, నేను చెప్పాను, అమ్మ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రతి ఒక్కరికి, అలా చేయడము చాలా నిత్యమైన కార్యము, మరి మీరు ఏం చేశారు అంటే ప్రేయర్ చేస్తున్నాం, ప్రార్థన చేద్దాం అన్నారు. సరే, ప్రార్థన చేస్తూ వచ్చాం. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాం. పోలీస్ స్టేషన్లో కూడా మేము వారు చేసిన ఆ హేయమైన కార్యమును బట్టి వారి మీద కొంత ఆ కేసు కూడా పెడుతూ వచ్చాము అని చెప్పారు. మరి కేసు పెట్టారు కదా, మరి ఏమన్నారంటే, మాకంటే ముందుగానే వారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మా మీద తిరుగుగా కేసు పెట్టారు. ఏం పెట్టారు, మీరేమి తప్పు చేయలేదు కదా, ఏం పెట్టారు మీరు కేసు అంటే, ఏం పెట్టారు తెలుసా వాళ్ళ కేసు, విచిత్రమైన కేసు పెట్టారు. ఆ వీధిలోకి వచ్చినప్పుడు అంట, వారు సువార్త కరపత్రం పంచుకొని వస్తున్నప్పుడు వాళ్ళ వస్తువులు చాలా పోయాయంట ఆ వీధిలో ఉన్న మరి రెచ్చగొట్టి కొంతమంది మాట్లాడారు. చాలా వస్తువులు పోయాయంట, దొంగతనం చేయబడిందంట, వారు పెట్టిన కేసు ఇది, అబద్ధం కదా, ఇదేనా ధర్మము, ఇదేనా న్యాయము, ఎంత ఘోరాతి ఘోరం. వారు తిరగబడి మరల ఇళ్ళ మీదనే కేసు, తప్పు చేసింది ఎవరు, కొట్టింది ఎవరు, దూషించింది ఎవరు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం చేస్తూ ఉన్నారు. నువ్వు చేసుకో చాతయితే, నీవు కూడా చేసుకో అని రాజ్యాంగం నీకు ఇచ్చింది, కానీ మరల తిరుగుబాటు పొంది మరల కేసు పెడతావా, అదేనా క్రమం, అదేనా, ఎంత నీచాతి నీచంగా ఉన్నారు, ఘోరమైన పరిస్థితి, ఘోరం. ఇట్లయితే భారతదేశంలో చాలా కష్టం, ఇలా అయితే రాబోయే దినాల్లో ప్రపంచంలో, భారతదేశంలో ఇంకా శాంతి నెమ్మది అనేది కనబడడం కష్టం అనిపిస్తుంది. ఒక క్రైస్తవుడు భారతదేశంలో ఉండబట్టి ఈ యొక్క సంతోషకరమైన కార్యమన్న జరుగుతూ ఉంది. లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ ఎంత దారుణంగా ఉందో, తాలిబాన్లతో అంత దారుణమైన పరిస్థితుల్లో ఒక వెళ్తుంది, ఆలోచించండి. ప్రేమైన దేవుని జనాంగమా, వారి కొరకు భారంతో ప్రార్థన చేయండి. ఘోరమైన కార్యం, హింసించబడి వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు మీ మీద నిందలు, అక్రమమైన కేసులు, వారు మిమ్మను చెరసాలకు పట్టిస్తారు ముందుగానే అని దేవుని వాక్యం చెప్పింది. ఇలాంటి అబద్ధికుల వలనే న్యాయంగా పోయేది ఇదేనా, దొంగ పోటు తీసేది కాదా, నీకు చాదైతే వెళ్ళి ప్రకటించు, సువార్త ప్రకటించు, నీకు చాతయితే నీ చాతన మతం గురించి ప్రకటించు, ఎందుకని ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారని అక్కడున్న వ్యక్తులు కేసు పెట్టడం జరిగింది, మాట్లాడడం జరుగుతూ వచ్చింది. ఈరోజు తాడిపత్రిలో పాస్టర్స్, విశ్వాసులు, చర్చి వాళ్ళు అందరూ కలిసి ఏకమై జరిగిన కార్యాన్ని బట్టి వారి మీద వారు ఎవరు కొట్టారో, ఎవరు బైబిల్ని కాల్ చేస్తారా, ఎవరు కారును తగలబెట్టారా, ఎవరు దేవుని సేవకులను తిడుతూ వచ్చారు, వారందరి మీద అందరూ కలిసి కేసులు పెట్టడం జరిగింది. ఇది న్యాయమా, కేసులు పెట్టడం కరెక్టేనా అంటే, ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. ఒక భయం అనేది కల్పించాల్సి వస్తుంది, లేకపోతే భయం అనేది కనిపించదు.
కనిపించదు, వీళ్ళు మౌనంగా ఉన్నారు, ఏమనట్లేదని, అలాగనే సైలెంట్గా ఉండే పరిస్థితులు ఎదురవుతాయని అక్కడున్న వారందరూ మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని జనాంగమ, వారంతో ప్రార్థన చేయండి. మనమున్నది చివరి దినాల్లో ఉన్నాం. యేసుక్రీస్తు అనాడే చెప్పాడు, నేను త్వరగా వస్తున్నాను, త్వరగా వస్తున్నాను. నా రాకక ముందుగా జరిగే పరిస్థితులు ఇలాంటివే. మిమ్మల్ని చెరసాలకు తీసుకెళ్తారు, కొడతారు, హింసిస్తారు, నానామం నిమిత్తం హింసించబడు వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ దినాలను అపోస్తులను యేసు ప్రభుని అందరిని మిషనరీస్ని చంపి కాల్చివేసిన పరిస్థితులు ఉన్నాయి. క్రైస్తవం తగ్గిందా? తగ్గిందా? ఎక్కడా తగ్గల, ఎక్కడా తగ్గలేదు. ఆలోచించండి, ఇదైతే చాలా హేయమైన క్రియ, హేయమైన చర్య. అబద్ధమును అబద్ధం చెప్పి మా ఇంట్లో ఆ వస్తువులు పోయినాయి, చిన్నపిల్లలాగా మాట్లాడతారే, పెన్ను పోయిందండి, పెన్సిల్ పోయిందండి మా ఇంట్లో, నా లబ్బర్ పోయిందండి. ఇదా కరెక్ట్ కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. అది ఇష్టమైతే ప్రకటించుకో, కష్టమైతే మానుకో. అది నిన్ను ఎవరు చెడగలేదు కదా, నీకు వచ్చి ఎవరు బలవంతం చేసి చెప్పలేదు కదా. నీకు వెళ్ళిపో. ఎన్నో సందర్భాల్లో మీరే అయ్యప్పమాలలు ధరించుకొని, తర్వాత ఆంజనేయుల బొమ్మలు పెట్టుకుని, రాముడు బొమ్మలు పెట్టుకుని, ప్రతి వీధి వీధికి వెళ్ళి పత్రికలు తీసుకొని పంచుతూ డబ్బులు అడుక్కుంటూ ఎన్నో సందర్భాలు ఇలాంటివి కనపడినాయి. కానీ ఎప్పుడు కూడా ఎవరు ప్రశ్న, ఒక ముస్లిం ప్రశ్నించాడు, ఒక క్రైస్తవుడు ప్రశ్నించాడు. ఎందుకంటే పోనీలేండి, పోనీలే అని చెప్పి వచ్చిన వారికి దానధనం చేస్తూ ఉంటారు. ఇదైతే చాలా హేయమైన క్రియ, హేయమైన చర్య. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి, వారి గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తూ ఉంటారు, ఆయన కార్యం జరిగిస్తూ ఉంటాడు. ఆయన మీదకి వచ్చి, ఆయన బిడ్డల మీదకి వచ్చి ఎవ్వరు బాగుపడినట్టు ఎవరు లేడు. నిజం, దిస్ ఈజ్ ద ట్రూ. ఎవ్వరు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఇంకా ఆయన ప్రేమించి ఆదరించి ఓదార్చేవాడే. అపోస్తలైన పౌలు ఇంతకంటే దారుణంగా ప్రవర్తించాడు, కానీ దేవుడు ఆయన్ని పట్టుకున్నాడు. కొంతమందిని పట్టుకుంటాడు, కొంతమందిని గొంతు పట్టుకుంటాడు, కొంతమంది చేయి పట్టుకుంటాడు. అప్పుడు ఏం చేయలేవు. ఆలోచించుకొని ఎప్పటికైనా గ్రహించి మేలును చేయడానికి సిద్ధపడు, కీడు చేయడానికి సిద్ధపడద్దు. అబద్ధంగా అనేకమైన కేసులు పెట్టడం వలన వాటి వలన ప్రయోజనం, ఇంటి దగ్గర డబ్బు ఉండొచ్చు, హోదా ఉండొచ్చు, పలుకుబడి ఉండవచ్చు. కానీ న్యాయ తీర్పరి దేవుడే ఉన్నాడు. తీర్పరి ఆయన జడ్జి, ఆ జడ్జి దగ్గరికి నీ వచ్చావు, ఆ జడ్జి దగ్గర నీ పేరు వచ్చింది. దయచేసి గమనించు, ఆలోచించుకొని సభాముఖంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇది మాత్రం తప్పని విషయము. ప్రార్థన చేయండి. పరిశుద్ధ నిబిడలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కొట్టారు, ఎవరు కూల్చారు, ఎవరు కాల్ చేశారు, ఎవరు రాలేశారు, మార్చమని వేడుకుంటున్నాను. నిబిడలకు న్యాయము చేకూర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్.